పప్పు ఇది చింతపండు యూస్ చేసుకోకుండా నేను చేస్తున్నాను మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు తయారీ విధానం చూద్దాం హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు దీక్ష వీడియోస్ ఇవాల్టి రెసిపీ ఆనపకాయ పప్పు దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూద్దాం ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి 2 టమాటోస్ నేను పులుపు కోసం పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న కందిపప్పు తయారీ విధానం చూద్దాం ముందుగా ఉడికించుకున్న కందిపప్పులో టమాటా ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు పచ్చి మిరపకాయలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా ముక్కలు ఉడికేలా ఉడికించుకోవాలి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ముక్కలు మొత్తం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత మనం దీనిలోకి పోపు వేసుకోవాలి పోపు కోసం స్టవ్ పైన pan పెట్టుకొని pan వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ముందుగా గార్లిక్ యాడ్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆనియన్ కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పోపుని ఇప్పుడు మనం దానిలోకి యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి మన ఆనపకాయ పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్